వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. ముఖము చూసే జ్యోతిష్యం చెప్పబడును. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఆశా వర్కర్లు 10వ రోజు సమ్మెలో భాగంగా బుధవారం రోజున టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి వారికి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల 10 రోజుల సమ్మెలో భాగంగా ఈ రోజు కౌడిపల్లి మండలంలో జరుగుతున్నటువంటి సమ్మెలో పాల్గొనడం జరిగిందని ఆశా వర్కర్లు చేసే పనిని గుర్తించని తెలంగాణ ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కూడా లేదని వారికి కనీస వేతనం కూడా ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని వారికి మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు భిక్షాటనలో భాగంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఎదురుగా ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సోదరిమణుల పని సమాజంలో చాలా ఆదర్శవంతమైంది. ఎందుకంటే పని వేరు, ఒక మంచి కారణంతో పనిచేయడం వేరు. ఇక్కడ వీళ్ళు ఒక గర్భిణీ స్త్రీ కానీ పిల్లలకు సంబంధించిన పోషణ కానీ వాళ్ళ బాగోగులు కానీ ఇవన్నింటిని చూసుకోవడం అంటే నిజంగా ఒక తల్లి పాత్ర పోషించినట్టేవి, మన అమ్మ పాత్ర పోషించినట్టే అమ్మమ్మ పాత్ర పోషించినట్టు దగ్గరు. వీళ్ళు ఆసుపత్రులకు చెకింగ్ తీసుకెళ్ళడము, వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యల మీద దృష్టి పెట్టడము, అంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక పని అంటే దానిలో దీర్ఘంగా ఆలోచన చేసి వాళ్ళకి న్యాయం చేయాలనే ఒక కోరికతోనే చేస్తలేరు. అటువంటి పని చేసే ఈ సోదరి మండలకు ఈరోజు ఇచ్చే జీతం అది ఏ పాటికి సరిపోదు. మరియు వాళ్ళ పనితనానికి కులమానంగా ప్రతిరోజు ఏం చేస్తున్నారని దాన్ని నిర్దిష్టంగా కొలిచి నెలకు జీతం ఇస్తున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ గౌరవానికి భంగం కలిగించడం. వాళ్ళ పనితనం ఏంది, వాళ్ళ వర్క్షీట్ ఏంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి ఇవాళ. మరి ఇది చాలా దారుణం. ప్రభుత్వం అనేది ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సాధారణ పౌరుల జీవితాలతోనే ఆడుకుంటుంది. ఇలా వాళ్ళ గౌరవం ఇవ్వకపోక, వాళ్ళ జీతాలు సరిగ్గా ఇవ్వకపోక, మరి వీళ్ళ పనికి గౌరవం ఇవ్వలేక ఈరోజు వాళ్ళతో ఆడుకుంటుంది.